తాను తెలుగుదేశం పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ప్రకాశం జిల్లా పర్శూరు తేదేప ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. పార్టీ మార్పుపై ఎవరితోనూ చర్చించలేదని, పార్టీ మారే ఉద్దేశం కూడా లేదని, తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కొందరు కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మీడియా కొంచెం దూరంగా ఉంటాను, ఎందుకంటే నా దృష్టి అంతా కాన్స్టిట్యూన్సీ మీదే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న 8 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి పర్చూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని తిరగటం, ఇక్కడ ఉన్న సమస్యలు అర్థం చేసుకోవటం, ఈ ప్రాంత వ్యక్తిగా ఇక్కడ ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకుని వీటికి నా వంతు ప్రయత్నంగా నేను ఏం చేయగలనని చెప్పి ఒక దిశానిర్దేశం చేసుకుని నేను రాజకీయాల్లోకి వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా వివాదాలకు దూరంగా కేవలం నా పని మాత్రమే చేసుకుంటూ నేను ముందుకెళ్లాను. మీకు కూడా ఈ విషయం తెలుసు, ఎందుకంటే పర్చూరు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న ప్రజలతో గాని ఇక్కడ ఉన్న రాజకీయాలకు అతీతంగా వ్యక్తులు, నాయకులు, అధికారులు, ప్రజలు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు వీళ్ళందరితో నాకు ఒక మానసికమైన ఒక దృఢ సంబంధం ఉంది. వారి బిడ్డగా, ఒక సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా నన్ను ఒక రాజకీయ నాయకుడి కన్నా కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు చూశారు. అందువల్లనే మొన్న రెండోసారి కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా పర్చూరు నుంచి నన్ను గెలిపించడం జరిగింది. అయితే గత సంవత్సర కాలం నుంచి, గతంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడూ చూడని అభివృద్ది ఖచ్చితంగా చేసి చూపించామని చెప్పి ఈ ప్రాంతంలో ఎవరినడిగినా కూడా చెప్తాను.